ఎస్, చాలా మంచి విషయం ఏంటంటే హిందీలో రాజ్ కపూర్ ఫ్యామిలీ అంటే హిందీ సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్స్ వాళ్ళు మొత్తం ఒక ఐకాన్. మొత్తం కపూర్ ఫ్యామిలీ అంటేనే హిందీలో ఒక ఐకాన్. అది రాజ్ కపూర్ గారు చిన్న చిన్నగా బాగా కష్టపడి హిందీ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాజ్ కపూర్ గారు. బాగా కష్టపడ్డారు, భయంకరంగా కష్టపడ్డారు రాజ్ కపూర్ గారు. అద్భుతమైన సాంగ్స్, అద్భుతమైన పాటలు, అద్భుతమైన మ్యూజిక్, ఆయన అద్భుతమైన మెలోడీ ఆయన సాంగ్స్లో ఉండేది. వీటన్నిటితో పాటు అద్భుతమైన సందేశం కూడా రాజ్ కపూర్ సినిమాలో ఉండేది. దీనికి ఇదేంటంటే, ఎంతో కష్టపడితే తప్ప అట్లాంటి ఆలోచనలు రావు. జీవితం పైన కానీ లేదంటే స్ట్రగుల్స్ నుండి వచ్చిందే రాజ్ కపూర్. అలాగే తెలుగులో అంత కష్టపడి అంత స్ట్రగుల్స్కు ఓర్చుకొని ఒక సామాన్య ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో బాగా కష్టపడి చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేసి, సపోర్టింగ్ క్యారెక్టర్ వేసేసి, నెగిటివ్ రోల్స్ వేసేసి ఈరోజు తెలుగు చలనచిత్ర రంగంలో, తెలుగు చలనచిత్ర సీమల్లో మెగాస్టార్గా పేరొందిన మెగాస్టార్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ అందరికీ ఒక పెద్ద ప్లాట్ఫారం ఇచ్చేసి పెట్టారు మొత్తం అందరికీ. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రాజ్ కపూర్ అక్కడ హిందువులు ఎంత కష్టపడ్డారో తెలుగులో చిరంజీవి గారు కూడా అంతే కష్టపడ్డారు. ఆయన కష్టం ఊరికే పోలేదు, ఆయన కష్టం ఊరికే తన వరకే రాలేదు, తన ఒక్కరి వరకే ఆయన చూసుకోలేదు. తన నెక్స్ట్ జనరేషన్ మెగా ఫ్యామిలీ అందరికీ ఆ ప్లాట్ఫారం ఇప్పుడు భయంకరంగా సంతోషంగా ఉపయోగపడుతుంది. అందులోకి వెళ్ళి వచ్చిన స్టార్, పవన్ స్టార్, ప్రజల్లో మైమకమే కలిసిపోతాడు. ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఆయన దగ్గర ఉంటుంది. కామన్ పబ్లిక్తో కలిసిపోతారు పవన్ స్టార్ గారు, అందరితో అద్భుతంగా కలిసిపోతారు. ఈ రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు ఏదో చేయాలనే తపన అద్భుతంగా ఉంటుంది పవన్ స్టార్ గారిది. అంత మంచి ఫ్యామిలీలో నుండి వచ్చిన హీరోస్ అందరు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఇక్కడ అన్నయ్య చిరంజీవి ఎంత కష్టపడి పైకి వచ్చారో, తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు దగ్గర అంతే కష్టపడుతుంటే, మధ్యలో ఉన్న నాగబాబు గారు మాత్రం మెగా ఫ్యామిలీకి మచ్చ తీసుకొస్తున్నారు. ఎస్, నిజంగా మచ్చ తీసుకొస్తున్నారు. ఎందుకంటే చిరంజీవి గారు అంత కష్టపడి ఇండస్ట్రీ కోసం ఫైట్ చేస్తుంటే, బాలకృష్ణ గారు ఏదో అన్నారని బాలకృష్ణ గారిని నాగబాబు గారు ఒళ్ళు దగ్గర పెట్టుకో అనడం, అది ఆయన స్టేచర్కు బాలకృష్ణ గారికి సరిపోదు. బాలకృష్ణ గారు నందమూరి ఫ్యామిలీలో టాప్ హీరో, నందమూరి ఫ్యామిలీలో టాప్ హీరో ఆయనే. అలాంటి ఫ్యామిలీ హీరోను, పెద్ద హీరోని పట్టుకొని వ్యక్తిగతంగా నాగబాబుకు ఏ రకమైన అంత పెద్ద స్టేచర్ లేదు. కేవలం మెగాస్టార్ పవన్ స్టార్ తీసేస్తే నాగబాబు అనే అతను కేవలం నాకైనా కొంచెం వాల్యూ ఉంటుందేమో, ఉండకపోవచ్చు, నాగబాబు గారికి అంత ఉందో కూడా నాకు తెలియదు. నందమూరి ఫ్యామిలీ పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంటే అది చాలా తప్పు విషయం. అది చాలా ఇది మీరు చేసే ఈ పనుల వల్ల, మీరు చేసే ఈ మాటల వల్ల మెగా ఫ్యామిలీ అందరికీ మీరు ఇబ్బంది పెడుతున్న వారు అవుతున్నారు. అటు పవన్ స్టార్కి పెడుతున్నారు, మెగాస్టార్కి పెడుతున్నారు, అటు మిగతా వాళ్ళందరికీ పెడుతున్నారు. ఇది వీటన్నిటితో పాటు మీరు మీ సొంత కొడుకు కెరీర్ కూడా మీరు ఇబ్బంది పెడుతున్న వాళ్ళు అవుతున్నారు. ఒక్కసారి మీరు ఒక తండ్రిగా ఆలోచించండి. మీరు ఒక మాట జారడం వల్ల, మీరు ఒక నందమూరి ఫ్యామిలీని ఒక మాట మీరు అల్లు మీరు అనడం వల్ల మీరు చాలా దిగజారిపోతున్నారు. మీరు దిగజారడమే కాకుండా మెగా ఫ్యామిలీ అందరినీ మీరు దిగజారలా చేస్తున్నారు. కేవలం మీ వల్లనే ఇదవుతుంది. దీనికి నందమూరి ఫ్యామిలీ ఇప్పటివరకు స్పందించలేదంటే వాళ్ళ గొప్పతనం అది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదంటే ఆయన గొప్పతనం అది. నందమూరి కళ్యాణ స్పందించలేదంటే ఆయన గొప్పతనం అది. అంతేగాని వాళ్ళు స్పందిస్తే ఇంకా అభిమానులు ఇంకా ఇదిగా ఉంటుంది. ఇప్పటికైనా మీరు ఈ అవాక్కులు చివాక్కులు అనడం మానుకోండి. మీకు మంచి సబ్జెక్ట్ ఉంది, మీకు అన్ని రకాల మీకు అవగాహన మీకుంది. కేవలం మీరు బాలకృష్ణ గారినే టార్గెట్ చేస్తారు.
ప్రతి విషయంలో కూడా అది ఎందుకు మీకు వ్యక్తిగతం అంటే మీరు వ్యక్తిగతంగా చేయండి ప్రేక్షకులకు తెలుగు ప్రజలకు మీ వ్యక్తిగతం పట్టుకురాకండి బాలకృష్ణ గారు నాగబాబును అంటే మీరు అనండి అంతే తప్ప బాలకృష్ణ గారు నాగబాబు అనలేదే నాకు ఇన్విటేషన్ లేదు అన్నారు లేదు కాబట్టే లేదు అని చెప్పారు దానికి స్పందిస్తే అన్నే చిరంజి స్పందిస్తారు లేదంటే ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైతే మీటింగ్ అటెండ్ అయినా వాళ్ళు స్పందిస్తారు లేదంటే గౌరవ ముఖ్యమంత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు స్పందిస్తారు ఏమాత్రం సంబంధం లేని మీరు స్పందించి వీళ్ళు పడ్డ కష్టాన్ని వీళ్ళు పడ్డ మేధో మదనాన్ని మీ ఒక్క మాటల వల్ల కన్వర్ట్ అయిపోయింది బాలకృష్ణ గారు అన్నా సరే మీరు కామ్గా ఉన్నట్టయితే ఇష్యూ ఇంత పెద్దగా వచ్చేది కాదు కేవలం మీరు అనడం వల్ల ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది బాలకృష్ణ గారు అన్నారు మీరు కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కనుక దాన్ని పెద్దగా చేయకపోతే ఇవాళ తెలుగు సినిమాల్లో తెలుగు చిత్రసీమలో ఇంత పెద్ద గొడవలు అయ్యేటి కావు దీనికి కారణం కేవలం మీ యొక్క ఆలోచన విధానము మీకు మీకంటే చాలా చిన్నవాడిని నేను చెప్పకూడదు బట్ బాధతో చెప్తున్నాము ఎందుకంటే మెగా ఫ్యామిలీ అంటే అందరికీ ఇది చిరంజీవి గారు అసలు అద్భుతమైన నటులు అద్భుతమైన డ్యాన్సర్ తెలుగు ఇండస్ట్రీలో ఒక డ్యాన్స్కు కొత్త ఒరవడని పట్టుకొచ్చిందే చిరంజీవి గారని ప్రతి వాళ్ళు చెప్తారు అంత కొత్త ఒరవడని పట్టుకొచ్చిన చిరంజీవి గారు మెగా ఫ్యామిలీకి మీ కేవలం మీ యొక్క చిలిపి చేష్టల వల్ల మీ ఆలోచన విధానం వల్ల మెగా ఫ్యామిలీకి ఇబ్బంది పడుతున్నారు చిత్రసీమ ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య తప్పైతే క్షమించండి చిన్నవాణ్ణి నా పైన పగ తీసుకునే ప్రయత్నం మొత్తం చేయకండి ఎందుకంటే మీరు పెద్ద హస్తం నేను చిన్నవాణ్ణి చెప్పాలనిపించింది మీ బాగు కోసం చెప్పాలనిపించింది మీ మంచి కోసం చెప్పాలనిపించింది దయచేసి మీరు నందమూరి బాలకృష్ణ గారిని అన్నం మానుకోండి ఇది ఒకసారి కాదు అంతకుముందు కూడా బాలకృష్ణ ఎవరు నాకు తెలియదు అన్నారు దానివల్ల మీ క్యారెక్టర్ తగ్గుతుంది ప్రజల్లో ప్రేక్షకుల్లో బాలకృష్ణ తెలియదా అయితే నాగబాబు గారి క్యారెక్టర్ తగ్గుతుంది అక్కడ ఆ తగ్గే దాన్ని మేము చూసి భరించలేము ఎందుకంటే మెగా ఫ్యామిలీలో ఉన్నారు మీరు మెగా బ్రదర్స్లో మీరు ఉన్నారు మిమ్మల్ని మెగా బ్రదర్స్ అంటారు నాగబాబు బ్రదర్స్ అన్నారు అక్కడ పవన్ కళ్యాణ్ బ్రదర్స్ అన్నారు మెగా బ్రదర్స్ అంటారు మిమ్మల్ని అంటే ఇద్దరిలో మీరు కూడా ఉన్నారు సో మీరు చెప్పే మీరు చేసే పనుల వల్ల మిగతా వాళ్ళ ఇండస్ట్రీ పక్కన పెట్టండి కానీ మిగతా వాళ్ళు మెగా ఫ్యామిలీలో కూడా మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మీకు చెప్తున్నారో లేదో తెలియదు కానీ నాకు మనస్ఫూర్తిగా మీకు చెప్పాలనిపించింది మీ తమ్ముడు కుమార్ కోమాకుల థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్య న్యూస్ ఛానల్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్